బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. వాళ్ళంతా కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు, అడవి ఒడిలో బ్రతుకుతూ ఉంటారు. అక్కడ దొరికే పండో ఫలమో మరోటో సేకరించి వాటిని అమ్ముకుని పొట్ట పోసుకుంటారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవనం వరకు ఓకే, కానీ అనారోగ్యం వచ్చిందంటే మాత్రం చికిత్స కోసం వారు పడే శ్రమ మాటల్లో వర్ణించలేం. వారి కష్టాలు కళ్ళకు కడుతున్నా పాలకులు ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం మహాకష్టం. విజయనగరం జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న ఓ ఉదంతమే ఇందుకు సజీవ తార్కాణం. ఆటోలు ట్యాక్సీలు తిరుగుతుంటేనే అనారోగ్యంతో బాధపడేవారిని ఆసుపత్రి దాకా తీసుకెళ్లాలంటే అదో పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలాంటిది విజయనగరం జిల్లాలోని అటవీ ప్రాంతంలో నివసించే గిరిపుత్రులు మాత్రం కాస్తంత అనారోగ్య సమస్య వస్తే మందు గులికల కోసం మైళ్ల దూరం రాళ్లల్లో రప్పల్లో రోగిని డోలీల్లో వేసుకుని తీసుకువస్తారు. కాస్తంత పెద్ద సమస్య ఎదురైన వారికి ఆ డోలీ ప్రయాణమే చివరి మజిలీ కూడా మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ కష్టాల పర్వంలో మరో పేజీ ఇటీవల వెలుగు చూసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడు గ్రామం అటవీ ప్రాంతంలో ఓ మారుమూల ఉండే ఈ గ్రామంలో వందలాది మంది గిరిపుత్రులు నివసిస్తున్నారు. అడవి మీద ఆధారపడి పొట్ట పోసుకుంటూ జీవిత నాటకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పల్లెలో నివసించే గంగులు అనే ఓ గిరిపుత్రుడి భార్యకు, అతని 5 నెలల బిడ్డకు ఏవో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పల్లెల్లో కాస్తంత వైద్యం తెలిసిన వారు ఈ అనారోగ్యానికి చికిత్స కోసం పట్నం తీసుకెళ్లాల్సిందేనని తేల్చేశారు. బస్సు లేదు, ఆటో లేదు, అసలు ఆ పల్లెలో నుంచి బయటికి రావాలంటే ఓ రోడ్డు కూడా లేదు. చెట్ల మధ్య పుట్టల మధ్య రాళ్ళు రప్పల్లో నడుచుకుంటూ రోడ్డు మీదకు రావాల్సిందే. మధ్యాహ్నం డోలీ కట్టారు. ఆ ఆడబిడ్డని, ఆమె కన్నబిడ్డను ఆ డోలీలో కూర్చోబెట్టి మోసుకుంటూ ముందుకు కదిలారు. గంగులు పంతులు ఆ మూతకు సాయపడ్డారు. ఇలా అందరూ కలిసి 3 గంటలు మోసుకుంటూ వచ్చి కొండ దిగువన ఉన్న లక్ష్మీపురానికి చేర్చారు. అక్కడ నుంచి 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బిడ్డ పరిస్థితి కాస్తంత విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఘోష ఆసుపత్రికి తరలించారు. ఓవైపు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కూడా అపస్మారకంగా ఉన్న తన బిడ్డను చూస్తూ దిగులుగా కూర్చున్న ఆ తల్లి, మరోవైపు వారిద్దరిని చల్లగా చూడాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆ ఇంటి పెద్ద దిగాలుగా కూర్చుని ఉన్న దృశ్యం వీరికి మంచి రోజులు వచ్చేదెప్పుడు అన్న ప్రశ్నను సూటిగా సంధిస్తోంది.